మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని పట్టించుకోవడం లేదని కడప జిల్లా ప్రొద్దుటూరు కార్మికులు మండిపడ్డారు. సరైన వేతనాలు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నామని ప్రభుత్వం ఇప్పటికైనా తమకు న్యాయం చేసి వేతనాలు పెంచాలని కోరారు. గత సంవత్సరం నుంచి మున్సిపల్ కార్మికులు శాంతియుతంగా ఎన్నో వినతి పత్రాలు కమిషనర్లకు మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోయారు. తప్పని పరిస్థితుల్లో ఈ రోజు ఉన్నటువంటి నిత్యావసర వస్తువులకు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలని, పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఆఫ్ కాస్ట్ విధానాన్ని రద్దు చేయాలని తదితర సమస్యలతో 2 రోజుల పాటు నిరసన కొనసాగుతాయని వారు అన్నారు. అని అనేక రకాలుగా వాగ్దానాలు చేశాము. వాగ్దానాలు చేసి 2 సంవత్సరాలు దాటిపోయింది. 2 సంవత్సరాలు దాటిపోయిన సందర్భంగా మనం అనేక రూపాల్లో మంత్రులకందరికీ కూడా మనము వినతి పత్రాల రూపంలో దాదాపు సంవత్సరం నుంచి మీరు చెప్పిన వాగ్దానాలన్నీ మేము కోవిడ్లో పనిచేస్తున్నాము, కష్టమైన పని చేస్తున్నాము, కార్మికులు చనిపోతున్నారు, అయినా లెక్క చేయకుండా పనిచేస్తున్నాము, ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాము. మాకు మీరు చెప్పిన కనీస వేతనం 24,000 రూపాయలు ఇవ్వండి, రెండవది మమ్మల్ని పర్మనెంట్ చేయమని చెప్పేసి అనేక రూపాల్లో శాంతియుతంగా మంత్రులు కలిసి వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. అయినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నేను అడుగుతున్నాను ఒకటే, ఈ ముఖ్యమంత్రి గారిని మీరు ప్రతి మంత్రి మాట్లాడినా ముఖ్యమంత్రి మాట్లాడినా 2 ఏళ్ల కాలంలో మేము చెప్పినవన్నీ మొత్తం నెరవేర్చినాము, 100%లో 99% నెరవేర్చినాము, కొన్ని చెప్పని కూడా చేసినామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. మేము అడుగుతున్నాం ఈరోజు మీరు చెప్పని చేసింటే చెప్పిన మున్సిపల్ కార్మికులు ఈరోజు 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఆందోళన పాటు పట్టినారని చెప్పేసి మేము ఈరోజు సీఐటీగా ప్రశ్నిస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా కూడా మున్సిపల్ కార్మికులు దేని కొరకు చేయడం లేదు. మీరు దోచుకున్నటువంటి ఆస్తులను అడగడం లేదు, మీరు దోచుకున్న డబ్బులను అడగడం లేదు. కేవలము మేము చేస్తున్న పని కష్టమైన పని, ప్రాణాలతో పణంగా ప్రాణాలను పణంగా పెట్టి మేము పనిచేస్తున్నాము. ఈరోజు కరోనా వచ్చినా కూడా సొంతం అయినోళ్ళు, బంధువులు, కొడుకులు, భార్యలు, భర్తలు దగ్గరికి పోయిన పరిస్థితిలో ఉంటే ఈరోజు అటువంటి శవాలను మేము తీస్తున్నాము, అటువంటి ప్రాణాలు మేము ఈరోజు మున్సిపల్ కార్మికులుగా మేము కాపాడి అండగా నిలబడుతున్నాము. అటువంటి మాకు మమ్మల్ని ఫ్రంట్లైన్లో కూడా గుర్తించారు దీంట్లో కోవిడ్లో. కాబట్టి మాకు చనిపోయిన కుటుంబాలకు 50 లక్షల రూపాయలు ఇచ్చినట్టు, అదే వేతనం సంబంధించి సుప్రీంకోర్టు 24,000 రూపాయలు వేతనం ఇవ్వండి, లేకపోతే వెట్టి చాకరీ చేయించుకోవడమే వాళ్ళతో అని చెప్పేసి చెప్తా ఉంది. అదే పద్ధతిలో వేతనాలు కల్పించాలని చెప్పేసి మనము ఈరోజు మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వం ఆలోచించేసి మున్సిపల్ కార్మికులు ఏవైతే చిన్న కోరికలు అడుగుతున్నారు ఈ 2 రోజుల కాలంలో పరిష్కారం చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాము. పరిష్కారం చేయని పక్షంలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మెను యథాతథంగా ఎన్ని రోజులైనా కొనసాగించడానికి మున్సిపల్ కార్మికులు సిద్ధంగా ఉన్నారు. మీరు ఒకవేళ ఏదైనా పోలీసులను పెట్టి వాళ్ళని పెట్టి బలవంతంగా పనులు చేసుకుంటాం, అరెస్టు చేస్తాం, కేసులు పెడతామంటే ఈ కేసులకు ఎవరు భయపడరు, ఈ పోలీసులకు ఎవరు భయపడరు. కాబట్టి ప్రభుత్వం ఆలోచన చేసుకొని పోలీసులు అడ్డం పెట్టుకొని పని జరుపుకోవాలంటే జరగని పని. సిఐడితో కార్మికులతో పెట్టుకున్న ప్రభుత్వాలు ఎక్కడా ప్రతికి పట్టగట్టిన సందర్భాలు లేవని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాము. Thank you.